లాక్డౌన్ ముగిసింది. రెడ్ షాండిల్ స్మగ్లర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు, తమ దందాలను మొదలుపెట్టారు. చిత్తూరు శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని భారీగా ఎక్స్పోర్ట్ చేసేందుకు వ్యూహం రచించారు. కానీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్మగ్లర్ల డంపుపై దాడులు నిర్వహించి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సదాశివకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన 4.5 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనపరుచుకున్నారు. 348 ఎర్రచందనం దుంగలను దాచిపెట్టిన డంపును గుర్తించారు. 2 రోజుల పాటు అడవిలోనే మకాం పెట్టి డంపును గుర్తించారు. రాబడిన సమాచారం మేరకు, మా ఇన్ఫర్మేషన్ మేరకు మన గౌరవ అనంతపురం డిఏజీ సారు శ్రీ కాంతి రాణా టాటా సార్ ఉత్తర్వుల మేరకు మేము ఈ ఫారెస్ట్ ఏరియాల కూంబింగ్ చేపట్టడం జరుగుతుంది. నిన్న మాకు ఒక 2 డేస్ నుంచి సమాచారం ఉంది, ఏర్పేడు వడమాలపేట మండలం మధ్యలో సదాశివకోన ఏరియాలో కొద్దిగా లోడింగ్ జరిగే పరిస్థితి ఉందని తెలుసుకొని భాస్కర్ ఆర్ఐ అండ్ టీము సురేష్ మరి విశ్వనాథ్ అండ్ అదరు దాదాపు ఒక లింగాధర్ ఎంత 25-30 మెంబర్స్ టీమ్స్గా ఏర్పడి లోపల సెర్చ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ అంతా కూడా కూమింగు, ఆ కూమింగ్లో భాగంగానే ఈరోజు ఎర్లీ అవర్స్లో మాకు పక్కా ఇన్ఫర్మేషన్తో లోకల్ సుబ్రహ్మణ్యం సిఐ రవి వెంకటరవి గారు అక్కడికి రైడ్ చేయడం కూడా జరిగింది. అదనపు ఫోర్స్తో చూస్తే ఆశ్చర్యకరంగా అక్కడ దాదాపు 348 దాకా కౌంట్ చేస్తే ఈ ఎర్రచందనం దుంగలు దొరకడం జరిగింది. ఇవన్నీ ఒక డంప్ పెద్ద డంప్లో పెట్టడం జరిగింది. అంటే దాదాపు ఒక 2-3 నెలల కిందటే ఇవన్నీ వాళ్ళు స్మగ్లర్స్ దీన్ని అంతా కూడా సమకూర్చుకోవడం జరిగిందని మాకు అర్థమవుతుంది. దీనికి తోడు మా ఫారెస్ట్ ప్రసాద్ గారు, మా కొత్తగా వచ్చిన ఆమె ప్రేమ, వీళ్ళందరూ కూడా దాన్ని అంచనా వేయడం కూడా జరిగింది. ఇది దాదాపు 348 అంటే ఎన్ని కోట్లు, 5 టన్స్ అంటే దాదాపు ఒక 2 క్రోర్స్ వరకు విలువ చేసే ప్రాపర్టీగా నిర్ధారించడం జరిగింది. అంటే ఈ ఎన్ని కూమింగ్లు చేస్తున్నా కూడా ఈ స్మగ్లర్స్ ఇంత గవర్నమెంట్ ప్రాపర్టీని దోచుకోవడానికి సిద్ధమైనారు. అటువంటిది మా వాళ్ళు ఎంత చాకచక్యంగా కష్టంగా కష్టపడి 2 డేస్ నుంచి ఫుడ్ లేకుండా అక్కడన్నీ ఈ స్నాక్స్ తీసుకుపోయి అక్కడే ఉండి నైట్స్ సెర్చ్ చేయడము, సమాచారం మేరకు అవన్నీ తీసుకురావడము, ఈ చివరిగా మా వాళ్ళు దాన్ని సీజ్ చేయడము పట్టుకోవడము డంప్ని దొరికింది. దీని వెనక చాలా కృషి చేశారు మా వాళ్ళు, లేకుంటే మన ప్రభుత్వ సంపద ఎంతో నష్టం కలిగిండేది ఈ పాటికి. అటువంటిది అరికట్టడం జరిగింది. వీళ్ళని అందరూ కూడా మా అధికారులు ప్రశంసించారు. సరే, దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటా కూడా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది ఏం లేదు. ఈ కేసుని మా సుబ్రహ్మణ్యం సీనియర్ ఇన్స్పెక్టర్ వారు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి వాడిన వాహనాలు ఏమి, ఆ వాహనదారులు ఎవరు, వాళ్ళు వాహనాలు సమకూర్చిన వాళ్ళు, దీని వెనక ఉన్న బడా స్మగ్లర్లు అన్నీ కూడా స్పెషల్ టీమ్గా ఏర్పడి బార్డర్స్లో కూడా సమాచారం పెట్టడం, మేమంతా పాత నేరస్తుల ద్వారా కూడా కొన్ని తెలుసుకొని ఈ కేసును దర్యాప్తు చేసి ఖచ్చితంగా ట్రేస్ చేస్తాము, త్వరలో కూడా వారిని కూడా అరెస్ట్ చేస్తాము. సో ఈ విధంగా ఈ కూంబింగ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంది, ఎక్కడ మీకు అందరికి కూడా తెలుసు ఆగడం లేదు. మళ్ళీ కూంబింగ్ ఎంత జరిగినా కూడా ఇది ఈ స్మగ్లింగ్ ట్రాన్స్పోర్టింగ్ మాత్రం ఆగిపోయింది. ఈ ముందు వాళ్ళు సమకూర్చుకున్న ఈ వుడ్స్ లాక్స్ అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు. అందుకని మేము కూడా మా కూంబింగ్ ఇంకా విస్తరిస్తాము, ఇంకా పగడ్బందీగా చేసి మేము కూడా సీజ్ చేస్తాము. వీటిని రెడ్ శాండిల్ని అరికడతాము. థ్యాంక్ యూ.